హలో బ్యూటిఫుల్ లేడీస్, ఈరోజు చాలా సింపుల్గా బిస్కెట్స్తో కేక్ ఎలా చేయాలనేది చూద్దామండి. దీనికోసం నేను 2 ప్యాకెట్స్ యూనిబిక్ బిస్కెట్స్ తీసుకున్నాను. 1/4 కప్ ఆయిల్, కొంచెం మిల్క్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ అండి, కొంచెం టూటి ఫ్రూటి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో క్లిప్లో చూపిస్తున్నట్టు బిస్కెట్స్ అన్నీ కూడా విరుపుకొని వేసుకోవాలండి. ఈ కేక్ అనేది యూనిబిక్ బిస్కెట్సే కాదు, మ్యారీగోల్డ్ బిస్కెట్స్, ఓరియో, బోర్బోన్ బిస్కెట్స్, ఇలా అన్ని టైప్ బిస్కెట్స్తో చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ ఇష్టపడను అనుకుంటే షుగర్ స్కిప్ చేయొచ్చండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఈ బిస్కెట్స్లో లంప్స్ అట్లానే ఉండిపోయినాయి చూడండి, చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ నేను గ్రైండ్ చేసుకుంటాను. లేదు ఫైన్గా పౌడర్ అయిపోతే మీరు మిక్సింగ్ బౌల్లో తీసుకున్నా కూడా మిల్క్ మిక్స్ చేసుకోవచ్చు, బట్ నేను ఇట్లా పేస్ట్ చేసుకున్నాను స్మూత్గా. సో ఇప్పుడు ఈ పేస్ట్ని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారా, బాగా థిక్గా ఉంది. సో ఇప్పుడు ఇంకా కొంచెం మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీని సెట్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ మిల్క్ యాడ్ చేయొద్దు, బికాజ్ బ్యాటర్ మొత్తం మనకి బాగా థిన్గా అయిపోతుంది. కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ బాగా మిల్క్ మొత్తం మన బ్యాటర్తో మిక్స్ అయిపోయేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీని మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ బ్యాటర్ అనేది కలుపుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి, ఫాలింగ్ ఉండాలి బ్యాటర్. ఇప్పుడు ఇందులో కొంచెం టూటీ ఫ్రూటీ మిక్స్ చేసుకుందాం. ఆప్షనల్ అండి, టూటీ ఫ్రూటీ మిక్స్ అయిపోయినా పర్లేదు. నెక్స్ట్ ఇందులో ఆయిల్ అండి, ఈ ఆయిల్ కూడా ఈ బ్యాటర్లో చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. సో ఇప్పుడు ఓవెన్ని 180 డిగ్రీస్లో ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేద్దాం. ఓవెన్ ప్రీహీట్ అయ్యేలోపు బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా కూడా మన బ్యాటర్లో వేసేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఈ మిక్సర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బేకింగ్ ట్రేని గ్రీస్ చేసుకుందాం. నేను ఇక్కడ హోమ్మేడ్ ఘీతో గ్రీస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బటర్తో గ్రీస్ చేసుకోవచ్చు, ఆయిల్తో గ్రీస్ చేసుకోవచ్చు, లేదా ఫ్లోర్తో కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నీట్గా గ్రీస్ చేసుకున్నాక ఇందులోకి మనం ఈ బ్యాటర్ని తీసుకొని ఒక 5-6 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేయాలండి. సో పైన కొంచెం టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకొని 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ బేక్ చేసి చూద్దాము. చూసారా, కేక్ ఇంకా బేక్ అవ్వలేదండి. నేను ఇంకో 10 మినిట్స్ పెట్టిన తర్వాత కేక్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఒక ట్రేలోకి తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో కేక్, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.